Hi friends, this is Anand, Assistant Commercial Tax Officer. I welcome to you all to Anand's Academy. చాలా మంది ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి మీరు ఏసీటీఓ కదా, ఏసీటీఓ యొక్క జాబ్ ప్రొఫైల్ చేయండి, అదేవిధంగా గ్రూప్ టూ జాబ్ ప్రిఫరెన్స్ ఆర్డర్ చెప్పండి, మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని అడుగుతున్నారు. సో ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ముందుగా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాను. ఎందుకంటే రేపు రొద్దున ఏసీటీఓగా సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏ జాబ్లో ఏ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది అంటే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. 2021 సోషియో ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకొని ఈ డేటా తీసుకున్నాను. మొత్తం 57,378 కోట్లు ఆ సంవత్సరం మనకి పన్ను ఆదాయంగా రావడం జరిగింది రాష్ట్రానికి. దాంట్లో ఈ 57,378 కోట్లలో 64% ఈ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ద్వారానే వచ్చింది. అంటే ప్రతి 1 రూపీలో 64 పైసే మనకి కమర్షియల్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది, లేదా 100 రూపీస్లో 64 రూపీస్ మనకి కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తుంది. దీన్ని బట్టి మీరు ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకోవచ్చు. మరొక డేటా చూస్తే ప్రతి నెల ఎవ్రీ మంత్కు మనకి దాదాపుగా యావరేజ్గా 2,500 కోర్ రూపీస్ జిఎస్టీ రూపంలో మన రాష్ట్రానికి రావడం జరుగుతుంది. ఈ జిఎస్టీని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్. సో ప్రతి నెల 2,500 కోర్ రూపీస్ మనకి జిఎస్టీ రూపంలో వస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ మీద వ్యాట్ రూపంలో లేదా సేల్స్ ట్యాక్స్ రూపంలో కూడా మనకి ప్రతి నెల ఇంతే మొత్తంలో ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ అవసరమైనటువంటి నిధులను సేకరించే ప్రభుత్వ విభాగంగా ఈ డిపార్ట్మెంట్కి పేరుంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ప్రభుత్వ విభాగం అని గుర్తించాలి. మరి అర్హతలు ఏంటి, శాలరీ ఏంటి, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుంది డిపార్ట్మెంట్ది అనేది చూద్దాము. దీనికి ఏదైనా డిగ్రీ, ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులేనండి, ప్రతి ఒక్కరూ అర్హులే, ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళందరూ అర్హులే. ప్రారంభ వేతనం ఎట్లా ఉంటుంది అంటే కామన్ అన్ని గ్రూప్ టూ ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్ అన్ని గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఉన్నట్లుగానే బేసిక్ పే 28,940 ఉంటుంది. దీనికి అదనంగా కొన్ని జీతభత్యాలు ఉంటాయి, డేర్నెస్ అలవెన్స్ కానివ్వండి, హౌస్ రెంట్ అలవెన్స్ కానివ్వండి, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా సుమారుగా మనకి స్టార్టింగే మీరు దాదాపుగా 42,000 రూపాయలని గ్రహ శాలరీగా తీసుకోవడం జరుగుతుంది. రేపు రొద్దున పిఆర్సీ కనుక వస్తే దీన్ని రివైవ్ చేస్తారు, అప్పుడు మనకి స్టార్టింగే మనకి దాదాపు సుమారుగా 50,000 వచ్చే అవకాశం ఉంది. మరి డిపార్ట్మెంట్ యొక్క ఆర్గనైజేషన్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ గమనించండి ఫ్రెండ్స్, ఈ డిపార్ట్మెంట్లో ఫండమెంటల్ యూనిట్ ఏది అంటే సర్కిల్ అండి. సర్కిల్ అంటాము, ప్రాథమిక విభాగం అన్నమాట ఇది. డిపార్ట్మెంట్లో సర్కిల్స్ ఉంటాయి, ఇవి జిల్లాకు ప్రతి జిల్లాకు 5 నుంచి 10 వరకు ఉంటాయి. రెవెన్యూని బేస్ చేసుకొని ఈ సర్కిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఎంత రెవెన్యూ వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని ఈ సర్కిల్స్ని ఏర్పాటు చేశారు. జిల్లాకు 5 నుంచి 10 వరకు ఉంటాయి. కొన్ని సర్కిల్స్ కలిపి ఒక డివిజన్ ఉంటుందండి. ప్రతి డివిజన్లో కూడా దాదాపు 25 నుంచి 30 సర్కిల్స్ అనేవి ఉంటాయి. అన్ని డివిజన్స్ కూడా హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సర్కిల్స్కి ఎవరు హెడ్ అంటే సిటీఓ అండి, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటాం కదా, గ్రూప్ వన్ పోస్ట్ సిటీఓ హెడ్గా ఉంటారు. డివిజన్కి ఎవరు హెడ్ అంటే జాయింట్ కమిషనర్ ఈజ్ ది హెడ్. అండ్ హెచ్ఓడి ఎవరంటే చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, ఓకేనా, సిసిఎస్టీ అంటాము. ఈ విధంగా సర్కిల్స్, డివిజన్స్ మరియు హెచ్ఓడి రూపంలో దీని ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అంటే ఏసీటీఓగా సెలెక్ట్ అయితే, లేదా ఇప్పుడు దీన్ని జిఎస్టీఓ అంటున్నారు, ఏసీటీఓని జిఎస్టీ వచ్చిన తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఆఫీసర్గా పిలుస్తున్నారు. ఏసీటీఓగా కొంతకాలం వర్క్ చేసిన తర్వాత డిసిటీఓ, లేదా ఇప్పుడు ప్రజెంట్ దీన్ని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ అంటున్నాము, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అని ఇంతవరకు పిలిచేవాళ్ళు, డిసిటీఓగా మనం ప్రమోట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనం సిటీఓగా ప్రమోట్ కావటం, ఇప్పుడు వీళ్ళని సిటీఓ గారిని ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ అని పిలవడం జరుగుతుంది. అసిస్టెంట్ కమిషనర్ కొంతకాలం తర్వాత డిప్యూటీ కమిషనర్ గాను, డిప్యూటీ కమిషనర్ జాయింట్ కమిషనర్ గాను, జాయింట్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ గాను, అడిషనల్ కమిషనర్ కమిషనర్ గాను, కమిషనర్ చీఫ్ కమిషనర్ గాను ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. దాదాపుగా సిసిఎస్టీ అనేవాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఈయన డిపార్ట్మెంట్ హెడ్ అన్నమాట. ఈ విధంగా
ACTO to DCTO, DCTO to CTO, CTO to Deputy Commissioner to Joint Commissioner వరకు ఒక 35 ఏళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ACTO గా సెలెక్ట్ అయ్యి ఒక 35 ఇయర్స్ సర్వీస్ ఉంటే కనుక మీరు మాక్సిమం జాయింట్ కమిషనర్ వరకు వెళ్ళే అవకాశం ఉంది అన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో కొంత ఈ ప్రమోషన్స్ అనేవి డిపార్ట్మెంట్లో మందగించాయి. కారణాలు చాలా ఉన్నాయి. స్టేట్ బైఫర్కేషన్ కావచ్చు, చెక్ పోస్టులు రద్దు కావడం కావచ్చు, వేరియస్ లీగల్ డిస్ప్యూట్స్ కావచ్చు. ఈ మధ్య కాలంలో కొంచెం డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ అనేవి కొంచెం మందగించాయని చెప్పాలి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీనికంటే ముందు నేను ఒక ఒక చిన్న అది విషయం చెప్పాలి. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు కంప్లీట్గా జిఎస్టీ అనేది ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో వస్తువులు అయితే కనుక 40 లక్షల పైన టర్న్ ఓవర్ ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా సేవలు అయితే కనుక 20 లాక్స్ పైన టర్న్ ఓవర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి అంటే, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నంబర్ పొందాలి. దాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నంబర్ లేదా జిఎస్టీఎన్ అని పిలుస్తున్నాము. ఈ విధంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నంబర్ పొందిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి అంటే, కన్జ్యూమర్ నుంచి వస్తువులు లేదా సేవలు అమ్మినప్పుడు ఎంత రేట్ అయితే గవర్నమెంట్ స్పెసిఫై చేసిందో అంత మొత్తంలో వసూలు చేసి ప్రతి నెల రిటర్న్ల రూపంలో గవర్నమెంట్కి లేదా డిపార్ట్మెంట్కి సమర్పించాలి. ఏ సర్కిల్ పరిధిలో ఉంటే డీలర్ ట్యాక్స్ పేయర్ ఆ సర్కిల్లో రిటర్న్ సమర్పించేసి పన్నులు కూడా కట్టేయాల్సి ఉంటుంది. ఇలా పన్నులు కట్టినప్పుడు మంత్లీ వాళ్ళు రిటర్న్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఇది ఫండమెంటల్ థింగ్ జరిగేది. కన్జ్యూమర్ నుంచి ప్రభుత్వానికి జిఎస్టీ సక్రమంగా వెళ్ళేలా చూడడమే కమర్షియల్ ట్యాక్సెస్ యొక్క కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ యొక్క పని. ఓకేనా, చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో మనం చేసేవన్నీ కూడా పూర్తిగా రెగ్యులేటరీ ఫంక్షన్స్ ఫ్రెండ్స్. మనం ఫంక్షన్స్ని గవర్నమెంట్ ఆఫీసర్గా ఉండి చేసే ఫంక్షన్స్ రెండు రకాలు అనుకుంటే, ఒకటి రెగ్యులేటరీ ఫంక్షన్, రెండోది వెల్ఫేర్ ఫంక్షన్స్ అని పిలుచుకోవచ్చు. మనం చేసేది పూర్తిగా రెగ్యులేటరీ ఫంక్షన్. ఎంతసేపు రెగ్యులేట్ చేస్తాం కానీ మనం వెల్ఫేర్ యాక్టివిటీస్ జోలికి వెళ్ళము, పూర్తిగా రెగ్యులేటరీ ఫంక్షన్స్కు పరిమితం అవుతాము. ఏం చేస్తారు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే, ప్రధానంగా జిఎస్టీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. జిఎస్టీ యాక్ట్ 2017 ఉంది కదా, ఈ యాక్ట్ని అమలు చేయడమే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ యొక్క ప్రధానమైన విధిగా ఉందన్నమాట. మరి ఏసీటీఓ స్పెసిఫిక్గా ఏం చేస్తాడు అంటే, రిజిస్ట్రేషన్ అథారిటీ అండర్ జిఎస్టీ యాక్ట్ 2017 ప్రధానమైన ఫంక్షన్ ఇది, రిజిస్ట్రేషన్ అథారిటీ. ఏసీటీఓ జిఎస్టీ యాక్ట్లో రిజిస్ట్రేషన్ అథారిటీ. మీరు ఒక షాప్కి వెళ్ళి అక్కడ చూస్తే ఓనర్ కూర్చున్న దగ్గర, షాప్ ఓనర్ కూర్చున్న దగ్గర ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద ఎవరి సిగ్నేచర్ ఉంటుందంటే ఏసీటీఓ లేదా జిఎస్టీఓ గారిదే ఉంటుంది. మరి ఇంతకుముందు నేను చెప్పినట్లు కన్జ్యూమర్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసి అది మంత్లీ రిటర్న్స్ రూపంలో డిపార్ట్మెంట్కి ఇవ్వాలి కదా. మరి వాళ్ళు మంత్లీ రిటర్న్ సరిగ్గా ఇస్తున్నారా లేదో మనం వెరిఫై చేసి సిటీఓ గారికి, వెరిఫికేషన్లో సిటీఓ గారికి సహకరించాల్సి ఉంటుంది. ఓకేనా, మంత్లీ రిటర్న్స్లో వెరిఫికేషన్లో సిటీఓ గారికి సహకరించడం అనేది రెండో ప్రధానమైన విధి. మూడోది, ఈ మొత్తం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఒక 3-4 ఏళ్ళ తర్వాత సిటీఓ గారు ఆడిట్కి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆడిట్లో సిటీఓ గారు సహకరించడం అనేది ఇంకో ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఆడిట్ జరిగిన తర్వాత సిటీఓ గారు ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ పాస్ చేసిన ఆర్డర్ కనుక ట్యాక్స్ పేయర్కి నచ్చకపోయినట్లయితే, లేదా అన్యాయంగా నాపై ట్యాక్స్ అదనపు ట్యాక్స్ విధించారు అనే ఆలోచన అతనికి వచ్చినప్పుడు అతను అప్పీల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ అప్పీల్స్లో, ఈ అప్పీల్స్ని డిస్పోజ్ చేయడంలో లేదా మళ్ళీ రీఆర్డర్ పాస్ చేయడంలో సిటీఓ గారు సహకరించడం అనేది ఇంకో ప్రధానమైన ఫంక్షన్స్. మూడో ఇంట్రెస్టింగ్ ఫంక్షన్స్ ఏంటి అంటే, ఈ వెహికులర్ చెక్ అండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ అని చెప్పాలి. ఏంటి వెహికులర్ చెక్ అంటే, చాలా వరకు సరుకు ఎలా వెళ్తుంది మనకి రోడ్డు మీద, లారీల్లోనూ ట్రక్కుల్లోనూ వెళ్తూ ఉంటుంది కదా. ఈ సరుకు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు సరుకు ఒక వ్యాపారి ఇంకొక వ్యాపారికి అమ్మాడు అని డిపార్ట్మెంట్కి తెలియడానికి వీలుగా డిపార్ట్మెంట్ వీళ్ళు ఏం చేశారు అంటే, ఒక ఆన్లైన్ పోర్టల్ని డెవలప్ చేశారు. ఆ పోర్టల్ నుంచి వీళ్ళు ఏం జనరేట్ చేసుకోవాలి అంటే, ఈవే బిల్ జనరేట్ చేయాలి.
నేను ఫలానా సరుకుని ఫలానా మొత్తంలో ఫలానా రేట్కి ఫలానా వ్యక్తికి అమ్మాను అనే డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ నుంచి మనకి ఫామ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం ఈ వేబిల్ అని పిలుస్తాము. ఈ వేబిల్ తోటి మనకు అతను వెళ్ళిపోయినట్లయితే ఓహో ఇతను ఫలానా పర్సన్ ఫలానా వ్యక్తికి సరుకు అమ్మాడు ఇంత మొత్తంలో అమ్మాడు అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది లేదా డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. దానికి అనుగుణంగా పన్నులు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సరుకు మూమెంట్ జరుగుతున్నప్పుడు ఆ వాహనాలు సరైన పత్రాలతో ఉన్నాయా లేవా, ప్రధానంగా బిల్లు మరి ఇంతకుముందు చెప్పుకున్నట్లు వే బిల్లు ఉందా లేదా అని చూసే బాధ్యత ఏసీటీఓకి అదేవిధంగా డిజిటోకి సిటీఓకి ఉంది. దీన్నే మనం వెహికల్ చెక్ అంటాం. రోడ్డు మీద ఉండి వాహనాలను ఆపుతూ ఆపకుండా వెళ్ళిపోయిన వాళ్ళని ఓవర్టేక్ చేస్తూ ఆపి బిల్లు వే బిల్లు ఉన్నాయా లేదా అని చూసి ఒకవేళ లేకపోతే పెనాల్టీతో సహా వసూలు చేసి పంపించేదే మనకు వాహన తనిఖీగా ఉంది. ఇలాంటివి మేము చాలా చేశాము. సరే, నెక్స్ట్ స్ట్రీట్ సర్వే అండి. ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకోకుండా 40 లక్షల పైన టర్న్ ఓవర్ ఉన్నా కానీ రిజిస్ట్రేషన్ తీసుకోకుండా జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారో వాళ్ళందరినీ ఒకసారిగా తనిఖీ చేసేసి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్స్ ఇచ్చేసి పన్ను వసూలు చేసే యంత్రాంగాన్ని కూడా ఏసీటీఓ చేయవలసి ఉంటుంది. దీన్ని మనం స్ట్రీట్ సర్వే అంటాము. ప్రధానంగా స్థూలంగా చెప్పాలంటే ఇవన్నీ మనకి ఫంక్షన్స్. ఇంకా మనకి చాలా రెసిడ్యువరీ ఫంక్షన్స్ ఉంటాయి, అవన్నీ నాటినాయి ఇప్పుడు మీకు ప్రస్తుతం. నెక్స్ట్ వెళ్ళిపోదాం. అడ్వాంటేజెస్ ఏంటి ఈ ఏసీటీఓ పోస్ట్ అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను, కంప్లీట్గా మీకు అవుట్ సైడ్ ప్రెజర్స్ ఏమి ఉండవు. బాహ్య ప్రమేయం లేకుండా కంప్లీట్గా స్వేచ్ఛగా మీరు పనిచేసే వాతావరణం మీ డిపార్ట్మెంట్లో ఉంది. ఇట్ ఈస్ ఎ బిగ్ అడ్వాంటేజ్ వెన్ కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా ఇది కంప్లీట్గా ప్రొఫెషనలిజంతో కూడిన వైట్ కలర్ జాబ్ అంట. అంటే ఎందుకంటే మనము ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ప్రధానంగా సీఎల్ దోహదపడుతూ ఉంటారు. మనం సీఎల్తోనూ వాళ్ళ అకౌంటెంట్స్తోనూ మనం ప్రధానంగా ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది. కంప్లీట్ అకౌంటెన్సీ నాలెడ్జ్ అనేది దీనికి కావాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ప్రొఫెషనల్ జాబ్గా చెప్పవచ్చు. అదేవిధంగా టైమింగ్స్ మనకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ప్రైవేట్ లైఫ్కి అదేవిధంగా ఫ్యామిలీస్కి మనం సమయం కేటాయించే అవకాశం ఉంటుంది. ట్యాక్సేషన్ మ్యాటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికైతే ఇది ఒక స్వర్గం అని చెప్తానండి. ఎందుకంటే నిత్యం ప్రతిరోజు ఏదో ఒక కోర్టులో ట్యాక్సేషన్ మ్యాటర్స్ మీద ఏదో ఒక జడ్జిమెంట్ వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని చదువుకుంటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసే అవకాశం దీంట్లో ఉంది. సర్కిల్స్ అని చెప్పుకున్నాం కదా, ఈ సర్కిల్స్ అన్నీ కూడా దాదాపుగా ఈ టౌన్ ఏరియాస్లోనే ఉంటాయి, టౌన్స్లోనే ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయండి. కాబట్టి ఈ అర్బన్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్ మంచి అవకాశం అని చెప్తాను. మరి డిసడ్వాంటేజెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఎస్, మరి డెఫినెట్గా నేను ఇంతకుముందే చెప్పినట్లు ప్రమోషన్స్ చాలా నెమ్మదించాయి. ఏసీటీఓ టు డిజిటీఓతో వెళ్ళడానికి దాదాపు 3 to 4 years లేట్ ఇప్పుడు జరుగుతూ ఉంది. సుమారుగా 10-12 సంవత్సరాలు పనిచేస్తే కానీ ఏసీటీఓ టు డిసిటీఓ వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. నెక్స్ట్, వెల్ఫేర్ యాక్టివిటీ సిస్టమ్ ఉన్న వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ నప్పదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు కంప్లీట్గా రెగ్యులేటరీ ఫంక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్, యాక్ట్ కొంచెం క్లిష్టంగా ఉంటుందండి, టిపికల్ యాక్ట్ అని చెప్తాను. అదేవిధంగా అకౌంటెన్సీ మీద మనకి మినిమం నాలెడ్జ్ లేకపోతే ఇది ఒక మనకి ఒక పెద్ద కొండలాగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం క్లిష్టమైన చట్టాలు అకౌంటింగ్ ప్రక్రియ ఉండటం ఇంకో డిసడ్వాంటేజ్ అని చెప్తాను. మనకి ఇండివిజువల్టీ ఉండదండి. మనం సిటీఓ గారు ఉంటారు, సర్కిల్ హెడ్ సిటీఓ గారు ఉంటారు, సిటీఓ గారి డైరెక్షన్స్కి లేదా సూపర్విజన్లో మనం పనిచేయాల్సి ఉంటుంది. మనకి ఒక ఇండివిజువాలిటీ అనేది ఉండదు. ఇంకొక ప్రధానమైన మేజర్ డిసడ్వాంటేజెస్, ఏసీటీఓకి గెజిటెడ్ స్టేటస్ లేదండి. డెప్యూటీ మిగతా గ్రూప్ 2లో ఉన్నటువంటి అన్ని ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్కి దాదాపుగా గెజిటెడ్ స్టేటస్ ఉంటే, ఎక్సెప్ట్ ఐ థింక్ ఈఓ ఎండోమెంట్స్ అండ్ ఎక్సైజ్ ఎస్ఐ తప్ప మిగిలిన వాటికి అన్నిటికీ గెజిటెడ్ స్టేటస్ ఉంది. కానీ ఏసీటీఓకి మాత్రం గెజిటెడ్ స్టేటస్ లేదండి. కారణాలు చాలా ఉన్నాయి. అయితే సంబంధిత దస్త్రము మన గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. త్వరలోనే గెజిటెడ్ స్టేటస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే గ్రూప్ 2 ప్రిఫరెన్స్ ఆర్డర్ చెప్పండి సార్ అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. గ్రూప్ 2 ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది వ్యక్తికి వ్యక్తికి మధ్య మారుతూ ఉంటుందండి. పర్సనల్గా
ఈ 8 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ మీరు డిప్యూటీ తహసీల్దార్ని ఆప్షన్గా ఎంచుకోండి, సెకండ్ సబ్ రిజిస్టార్ ఆప్షన్ ఇవ్వండి, థర్డ్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఇవ్వండి, అదేవిధంగా 4th ప్లేస్లో ACTO ఉంచండి, ఆ తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఎంచుకోండి, ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఎంచుకోండి, ఆ తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ, ఆ తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ ఎంచుకోండి, ఆ తర్వాత ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఎంచుకోండి, ఆ తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అయిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ని ADO కంటే ముందుగా పెట్టుకోండి. ఎందుకంటే ASOగా ఒక 20 సంవత్సరాలు చేసిన తర్వాత నేరుగా గ్రూప్ 1 సర్వీస్లోకి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు ASOని ADO కంటే ముందు తీసుకోవటం అన్ని రకాల ఉత్తమం అని నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. అయితే నేను ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఒకటి చేస్తున్నాను. నేను ఆనంద్స్ అకాడమీ యాప్ని డెవలప్ చేయించాను, కంప్లీట్గా గ్రూప్ 2 అభ్యర్థులకి ఉపయోగపడాలి. అన్ని రకాల స్టాండర్డ్ బుక్స్ నుంచి నేను పిల్లలకి సమాచారం ఇవ్వాలి. ఈ ఒక సులువైన పద్ధతిలో అత్యధిక స్కోర్ చేసే విధంగా వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో నేను ప్లాన్ చేసి నేను ఈ యాప్ని రూపొందించడం జరిగింది ఫ్రెండ్స్. నేను దాదాపుగా 5 నుంచి 6 స్టాండర్డ్ బుక్స్ చదువుతున్నాను. ఆ వాటి నుంచి సేకరించిన సమాచారంతో కంప్లీట్గా నేనే PDF సొంతంగా టైప్ చేసుకుంటూ PDF తయారు చేసేసుకొని దాన్ని నేను స్క్రీన్ రికార్డింగ్ రూపంలో యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. వీడియో క్లాసెస్ అయిపోయిన వెంటనే PDFని కూడా పిల్లలకి అందించే ఏర్పాటు కూడా చేసుకున్నాను. ఇంకొకటి నా ప్రత్యేకత ఏంటి అంటే, సోషియో ఎకనామిక్ సర్వే నుంచి మనకి దాదాపు 40 to 50 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే AP సోషియో ఎకనామిక్ సర్వేని కంప్లీట్గా ట్రాన్స్లేట్ చేసుకొని ఫస్ట్ పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను ఇందులో చేయబోతున్నాను. అదేవిధంగా ఇండియన్ బడ్జెట్ స్పీచ్, అదేవిధంగా AP బడ్జెట్ స్పీచ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా ప్రాక్టీస్ కూడా ఉండాలి కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చే దాన్ని కూడా నేను ఈ కోర్సులో జత చేయడం జరిగింది. కనుక దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరందరూ ఆనంద్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సుని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ విజయాన్ని సదా ఆకాంక్షించే మీ ఆనంద్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. కాల్ మీ @9676045655. థ్యాంక్ యూ వెరీ మచ్.